స్కిల్ స్కామ్ లో చంద్రబాబును సిఐడి అధికారులు విచారించనున్నారు. రెండు రోజుల పాటు సిఐడి అధికారులు చంద్రబాబును ప్రశ్నించనున్నారు. ఇందుకోసం ఇవాళ తెల్లవారుజామున తాడేపల్లి సిట్ కార్యాలయం నుంచి బయలుదేరారు సిఐడి అధికారులు. ల్యాప్టాప్, ప్రింటర్ సహా పలు డాక్యుమెంట్స్ వెంట తీసుకెళ్లారు. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలు జీవితంలో ఉన్న చంద్రబాబు నుంచి నేడు రేపు విచారించి మరిన్ని వివరాలు రాబట్టనుంది సిఐడి. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును విచారించేందుకు సిఐడి సన్నద్ధమవుతోంది. చంద్రబాబు అవినీతి భండారాన్ని జాతీయ స్థాయిలో బట్టబయలు చేసిన ఈ కేసుపై దేశమంతటా ఆసక్తి నెలకొని ఉంది. సిమెంట్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులు 3,300 కోట్ల నకిలీ ప్రాజెక్టును చూపించారు. మొత్తం 371 కోట్లు కొల్లగొట్టిన కుంభకోణంలో మరిన్ని వాస్తవాలను రాబట్టేందుకు సిఐడి శాస్త్రీయంగా రెడీ అయింది. ఈ కేసులో చంద్రబాబును 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. న్యాయస్థానం మార్గదర్శకాలను పాటిస్తూ ఇవాళ రేపు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే సిఐడి విచారించనుంది. అందుకోసం 3 డిఎస్పీల నేతృత్వంలో 4 సిఐలు సహాయక సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం నిన్న రాత్రి రాజమహేంద్రవరంకు చేరుకుంది. ఈ బృందంలో మొత్తం 12 మంది ఉన్నారు. చంద్రబాబు అరెస్టు సరైనదేనట్టు ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించటం, ఇక తాజాగా రిమాండ్ను పొడిగించడం ద్వారా సరైన రీతిలోనే సిఐడి కేసు దర్యాప్తు చేస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడిందన్న విషయం వెల్లడేది. తనపై తప్పుడు కేసు పెట్టారని, ఆ కేసునే కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో విచారణ నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. సిఐడి వాదనకు మరింత బలం చేకూరింది. ఈ కేసుపై టీడీపీ చేస్తున్న రాజకీయ రాగ్ధాంతంతో నిమిత్తం లేకుండా సిఐడి నిబంధనల ప్రకారం దర్యాప్తును కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించింది సిఐడి. చంద్రబాబును 2 రోజుల పాటు కస్టడీలో విచారించడం ద్వారా మరిన్ని కీలక ఆధారాలను రాబట్టాలని భావిస్తోంది. ఈ నెల 9న చంద్రబాబును అరెస్టు చేసి సిట్ కార్యాలయంలో విచారించిన సమయంలో ఆయన తనకు ఏమీ తెలియదని, గుర్తులేదని, మరిచిపోయాను అంటూ ముక్తసరిగా సమాధానాలిచ్చి తప్పించుకునేందుకు యత్నించారు. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి చంద్రబాబును అడగాల్సిన ప్రశ్నలపై సిఐడి అధికారులు తగిన కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ముగ్గురు డిఎస్పీలతో శాస్త్రీయమైన రీతిలో రూపొందించిన ప్రశ్నావళి నుంచి ఒక్కొక్కటిగా ప్రశ్నలు సంధించనుంది. ప్రధానంగా సిమెంట్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరిట జీవో ఎలా ఇచ్చారు, ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారు, జీవోకు విరుద్ధంగా ఒప్పందం ఉండటం ఏమిటి అనే ప్రశ్నలు సిద్ధం చేసింది. అలాగే 3,300 కోట్ల ప్రాజెక్టుగా ఎలా నిర్ణయించారు, ప్రైవేటు వ్యక్తి గంటా సుబ్బారావును ఏకంగా 4 కీలక స్థానంలో ఎందుకు నియమించారు, ఆర్థిక శాఖ అభ్యంతరాలను భేకాతర చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయమని ఎందుకు ఆదేశించారు అని ప్రశ్నించనున్నారు. ఏకంగా 13 చోట్ల నోట్ ఫైళ్లపై సంతకాలు చేసి మరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేలా అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు అని ప్రశ్నించే ఛాన్స్ ఉంది. డిజైన్ టెక్ కంపెనీకి చేరిన నిధులు వివిధ షెల్ కంపెనీల ద్వారా తరలించడం గురించి మీకు తెలుసా? అక్రమ నిధుల తరలింపులో కీలక పాత్రధారి మనోజ్ పార్థసానితో ఉన్న సంబంధం ఏమిటి? ఆయన మీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ కు 241 కోట్లు ఎందుకు అందించారు? ఆ నిధులను ఆయన మీకు చేర్చారా? సిఐడి నోటీసులు అందగానే మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పరారయ్యారు వంటి పలు కోణాల్లో చంద్రబాబును సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ కేసులో ప్రధాన సాక్షుల వాంగ్మూలాలను ప్రస్తావిస్తూ చంద్రబాబును అధికారులు ప్రశ్నించనున్నారు. విచారణ తీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తదుపరి ప్రశ్నలను సంధించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును విచారించేందుకు జైలు అధికారులు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్లాక్ లో సీసీ కెమెరాలు ఉన్నందున అక్కడే విచారించాలా లేక వేరే గదిలో విచారించాలా అన్న విషయమై సమాలోచనలు చేస్తున్నారు భద్రతా చర్యలు కూడా చేపట్టారు ఇప్పటికే 300 మంది ఆక్టోపస్ ఇతర పోలీసు బలగాలతో జైలు బయట భద్రత కట్టుదిట్టం చేశారు రితికం మరిని వివరాలు మా ప్రతిది అమర్ అందిస్తారు అమర్ చెప్పండి మరి నేడు చంద్రబాబును కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నారు అధికారులు విచారణ ఏ విధంగా ఉండబోతోంది ఎఫ్ఐఆర్ ఇప్పటికే సిఐడి అధికారులైతే రాజమండ్రి చేస్తున్నారు అలాగే సిట్ కార్యాలయం కూడా కొన్ని కీలక డాక్యుమెంట్స్ తో పాటు ఒక ల్యాప్టాప్ ను ప్రింటర్ ను కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబును మొన్న నంద్యాల నుంచి తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టే ముందు సిఐడి అధికారులు సిట్ కార్యాలయంలో కొద్దిసేపు విచారించడం జరిగింది ఆ విచారణలో చంద్రబాబు సహకరించకపోవడంతో పాటుగా ఆ సిఐడి అధికారుల పైనే రివర్స్ లో క్వశ్చన్ చేయడం జరిగింది ఇవన్నీ నాకెలా తెలుస్తాయి నాకు గుర్తు లేదని చెప్పడంతో పాటుగా కొన్ని అంశాలకు సంబంధించి మాత్రం మీరు నన్నే ప్రశ్నిస్తారా అని కూడా ప్రశ్నించిన విధానం అందరికి తెలిసిందే దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు వద్ద పర్మిషన్ తీసుకున్నారు సిఐడి అధికారులు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా కోర్టుకు విన్నవించారు ఖచ్చితంగా చంద్రబాబును ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపితే మరోసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తేనే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు బయటకు వస్తే ఇప్పటికే ఖచ్చితంగా ఫ్రాడ్ చేసినట్టు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఖచ్చితంగా డబ్బులను నిధులను మళ్లించినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఆధారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాల్సి ఉందని చెప్పి ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు రిక్వెస్ట్ చేసిన పరిస్థితులు ఈ క్రమంలోనే కోర్టు కూడా అనుమతిచ్చింది ఇందులో భాగంగా 2 రోజుల పాటు చంద్రబాబును అయితే ఖచ్చితంగా విచారించున్నారు అటు సీమాన్ కంపెనీకి సంబంధించి కావచ్చు డిజైన్ టెక్ కంపెనీకి సంబంధించి కావచ్చు కొంతమంది ప్రతినిధులతో కూడా సిఐడి అధికారులు ఇప్పటికే మాట్లాడినట్టుగా తెలుస్తుంది వాళ్ళు కూడా విచారణ చేసినట్టుగా తెలుస్తుంది ఇందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సాక్షాధారాలు కూడా సిద్ధం చేసుకున్నారు అలాగే చంద్రబాబు జైలుకు వెళ్లే ముందు కావచ్చు జైలుకు వెళ్ళిన తర్వాత చంద్రబాబుకు సంబంధించినటువంటి న్యాయవాదులు అలాగే నిన్న కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును హాజరుపరిచినప్పుడు కూడా తనకు ఎలాంటి మిస్టేక్ చేయలేదు నేను ఖచ్చితంగా ఫ్రాడ్ చేయలేదు అని కూడా చంద్రబాబు చెప్తున్నారు ఏ తప్పు చేయకుండా ఆధారాలు లేకుండా తనను అరెస్ట్ చేశారంటూ కూడా చంద్రబాబు చెప్తున్నారు అయితే చంద్రబాబు ఆధారాలు లేవు అంటూ చెప్తున్న దానికి సిఐడి అధికారులు ఆయన ముందే ఆధారాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది తను ఎక్కడా సంతకం కూడా పెట్టలేదని చంద్రబాబు చెప్తున్నారు అయితే చంద్రబాబు పెట్టినటువంటి 13 సంతకాలు కూడా చంద్రబాబు ముందే ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది అయితే సిమెంట్ కంపెనీ కావచ్చు డిజైన్ టెక్ కంపెనీ కావచ్చు అప్పట్లో విడుదల చేసినటువంటి జీవోలు అలాగే అప్పుడు విడుదల చేసినటువంటి ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి నిధులైనటువంటి నిధులకు సంబంధించి కూడా చంద్రబాబు ముందే ఆధారాలు పెట్టి ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది అన్ని సాక్ష్యాలు చూపిస్తూ కూడా 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారుగా 8:30 గంటల సమయంలో మధ్యలో గ్యాప్ ఇస్తూ చంద్రబాబుకు కోర్టు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా విచారణ జరపమని చెప్పింది కాబట్టి చంద్రబాబు ఆరోగ్యరీత్యా వైద్యరీత్యా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా చంద్రబాబును విచారించేటువంటి అవకాశం ఉంది అందుకు తగ్గట్టుగానే సిఐడి అధికారులు కూడా సమయమయ్యారు గతంలో చంద్రబాబును విచారించినప్పుడు పూర్తి స్థాయిలో సహకరించిన నేపథ్యంలో పూర్తి వివరాలు వెల్లడి కాని నేపథ్యంలో చంద్రబాబును ఈ 2 రోజుల పాటు కస్టడీలో స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కుట్రకోణం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా అనేక మార్లు కోర్టుకు ఇదే విషయాన్ని చెప్పారు ఈ కోర్టుకు సంబంధించినటువంటి అంశాల్లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి నిధులు ఎలా దొరికినారు అని తెలుసుకునేటంటే కుట్రకోణాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఆ కుట్రకోణాన్ని బయట పెడితే ఇలాంటి ఫ్రాడ్స్ ఎన్ని చేశారు ఏ విధంగా ఈ కుట్రకోణానికి రూపకల్పన జరిగిందనేటువంటి విషయాన్ని న్యాయం గెలవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయింది అయితే ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబును విచారిస్తున్నటువంటి ప్రతి గంటకు 5 నుంచి 10 నిమిషాలు మాత్రం విరామం ఇచ్చేటువంటి అవకాశం ఉంది అయితే 2 రోజుల పాటు కస్టడీ ముగిసిన తర్వాత కూడా చంద్రబాబును మరోసారి న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది అలాగే కస్టడీలో కూడా చంద్రబాబు సహకరించాల్సి ఉండేది పూర్తి స్థాయిలో అధికారులు కూడా చేరుకుని పూర్తి స్థాయిలో అధికారులు చేరుకుని చంద్రబాబును విచారించినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా ఆ కార్యాచరణ అయితే జరుగుతుంది అయితే ఈ రోజు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా చంద్రబాబు కస్టడీలో సిఐడి అధికారులు అయితే విచారిస్తున్నారు. థ్యాంక్ యూ అమర్.